ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి అంటే ఒకటి కాదు నేను 1000 కారణాలు చెప్తాను ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా రెండు పర్యాయాల అవకాశం ఇచ్చిన తర్వాత మూడోసారి ఎలక్షన్ కి వెళ్ళేటప్పుడు స్వేచ్ఛగా గర్వంగా గొప్పగా చెప్పే పరిస్థితి ఉండాలి మేము ఈ పని చేసినాము కాబట్టి మా కోట ఏంటి అని చెప్పాలి కానీ ఇవాల మాకు మా మీద పోటి చేస్తున్న ప్రత్యర్థులకు తేడా చూడండి మేమేమో ప్రగతి నివేదికలు సమర్పించి ఏ నియోజకవర్గానికి ఏం చేసినాం ఏ గ్రామానికి ఏం చేసినాం ఈ రాష్ట్రానికి ఏం చేసినాం ఈ రంగంలో ఏం సాధించినాం అని చెప్పి ఓటడిగే ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ వాళ్ళు మా ప్రత్యర్థులు ఒకరు బీజేపీ 9.5 ఏళ్ళు కేంద్రంలో ఉన్నారు తెలంగాణకు చేసింది గుండు సున్నా గుండు సున్నా ఇక్కడి నుంచి తీసుకున్నదే ఎక్కువ తప్ప ఇచ్చింది తక్కువ ఏం చేసిండ్రు తెలంగాణ కంటే చెప్పే పరిస్థితి లేదు అందుకే నిందాపూర్వకమైన మాటలు వ్యక్తిగత దాడులు అయితే జుమ్లా లేకపోతే హమ్లా ఇదే తప్ప వాళ్ళకు తెలిసిందేమీ లేదు అయితే జుమ్లా లేకపోతే హమ్లా ఇది వాళ్ళ నీతి ఇక కాంగ్రెస్ ఇట్స్ ఎ పార్టీ దట్ హస్ బీన్ ట్రైడ్ టెస్టెడ్ అండ్ డస్టెడ్ కాంగ్రెస్ కొత్తదేం కాదు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కొత్త పార్టీ కాదు ఇట్స్ ఎ పార్టీ దట్ హస్ బీన్ ట్రైడ్ టెస్టెడ్ అండ్ డస్టెడ్ అంటే చెత్తబుట్టలో పడేయబడ్డ పార్టీ 11 పర్యాయాలు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా కరెంట్ ఇవ్వని పార్టీ తాగునీరు ఇవ్వని పార్టీ సాగునీరు ఇవ్వని పార్టీ ఇవాళ ఏదో చేస్తానని చెప్తే ప్రజలు నమ్మేంత అమాయకులు నేనైతే అనుకోను అన్నింటికి మించి ఏ తెలంగాణ రాష్ట్రాన్నైతే ఏ తెలంగాణ రాష్ట్రాన్నైతే ముంచిందో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సంస్థానంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఆనాడు పరాధీనతలోకి నెట్టింది కాంగ్రెస్ 56లో ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆనాడు వారు వంచబడి ప్రజల్ని వంచి 1956లో ఒక ఘోరమైన తప్పు చారిత్రక తప్పిదం వాళ్ళు చేయడం జరిగింది చేసిన పాపానికి 58 ఏళ్ళు ఒక తప్పు చేస్తే 58 ఏళ్ళు ఇబ్బంది పడి ఆ తప్పు నుంచి బయటికి పడడానికి 58 ఏళ్ళు నానా తంటాలు పడాల్సి వచ్చింది తెలంగాణ ప్రజానికానికి 56లో ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ 68లో ఉగ్రతను ఎగిసిపడ్డ ఉద్యమాన్ని కర్కశంగా పోలీసులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యశక్తితో 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది కాంగ్రెస్ మళ్ళీ 1971లో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజలు తమ గొంతు వినిపిస్తే 14 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 11 మంది పార్లమెంట్ సభ్యులను ఆనాడు తెలంగాణ ప్రజా సమితిని గెలిపించి ఆనాడు చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు ఇంకా ఇతర పెద్దలు వారు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా ఆనాడు తృణీకార భావంతో వాళ్ళందరినీ కూడా అనగదొక్కి ఆనాడు మళ్ళీ తెలంగాణ ప్రజల గొంతు నులిమింది 1971లో కాంగ్రెస్ సరే మధ్యలో చాలా చెప్పారు 20 సూత్రాలు అన్నారు 5 సూత్రాలు అన్నారు 6 పాయింట్ ఫార్ములా అన్నారు మళ్ళీ ఇలా 6 గ్యారంటీలు అంటున్నారు ఆ రోజు 6 పాయింట్ ఫార్ములాను అమలు చేసింది లేదు 20 పాయింట్లను నిలిపింది లేదు ఆనాడు గొంతు నిలిపారు మళ్ళీ ఈరోజు కొత్త రూపంలో కొత్త వేషంలో మళ్ళీ డ్రామా 2004లో కూడా మాట ఇచ్చి 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను తీవ్రంగా వేధించి హింసించి ఆఖరికి 100 మందిని బలిగొని 100 మంది పిల్లల ప్రాణాలు తీసుకొని చివరికి నా మాట కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బలిదేవత సోనియా గాంధీ గారు బలిదేవత నేనంటలేదు దయచేసి నాకు ఆపాదించకండి స్వయంగా పిసిసి అధ్యక్షుడు చెప్పిన మాట బలిదేవత 100 మంది పిల్లల్ని బలిగొన్న బలిదేవత అని చెప్పినాడు ఆయనే